అల్లు రామలింగయ్య గారికి సంబంధించినంత వరకు నాకు చాలా ఇష్టమైనటువంటి విషయాలు ఆయన తాలూకు గాత్రం. అందరూ కూడా ఆయన నటుడిగా చూస్తారు, కానీ ఆయన చాలా గొప్ప గాయకుడు. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణార్జున యుద్ధంలో అంచెలంచెలు లేని మోక్షం అనే పాట పాడేటప్పుడు ఆయన చేసిన తాలూకు అభినయం కానీ, ఆయన గొంతులో ఉన్న లాలిత్యం కానీ, అలాగే మాయాబజార్ సినిమాలో పద్యాలు పాడేటప్పుడు ఆయన వంగర ఇద్దరు పద్యాలు పాడేటప్పుడు, వంగర వెంకట సుబ్బయ్య గారి తాలూకు గాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది కానీ గొప్ప లాలిత్యం ఉన్న గాత్రం మాత్రం అల్లు రామలింగయ్య గారిది. సో అందుకని ఆయన తాలూకు గాత్రం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అప్పట్లో లైవ్ రికార్డింగ్ ఉండేది, అందుకని యాక్టర్లు ఖచ్చితంగా సింగర్స్ అయి ఉండాలి. సో మీరు సింగింగ్ ఇన్ ద రెయిన్ సినిమా చూస్తే కూడా అందులో హీరోయిన్కి సింగింగ్ రాదనే ఆ అమ్మాయికి డబ్బింగ్ కోసం వేరే వాయిస్ ఇప్పిస్తారు. సో దట్ వాస్ వెరీ న్యూ ఇన్ దోస్ డేస్. అందుకని సింగర్స్, యాక్టర్స్ అందరూ సింగర్స్ అయి ఉండాలి. సో అందుకని ఆయన బేసిక్గా చాలా గొప్ప సింగర్ కూడా. నేను అరవింద్ గారితో చెప్పినప్పుడు ఆయన తాలూకు మీ ఇద్దరు రూమ్లో ఉన్నప్పుడు, అంటే నేను కొంచెం సభా పిరికిని అందుకని సభలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఓపెన్గా మాట్లాడలేను, కానీ మీ ఇద్దరు ఉన్నప్పుడు ఆయన తాలూకు హిస్టరీయానిక్స్ కానీ ఆయన చేసిన సీన్లు కానీ చాలా చెబుతూ ఉండేవాడిని నేను. అందుకని ఆయన అల్లూరు ఏమంటారు దాన్ని రావు గోపాలరావు గారి కాంబినేషన్ కానీ, ఆయన రాజబాబు గారి కాంబినేషన్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. అంటే అసలు మనం మాట్లాడడానికి మాట్లాడుకుంటూ ఉంటే దాదాపుగా కొన్ని గంటలు కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్పాలి అంటే కనుక, నర్తనశాల సినిమాలో రామలింగయ్య గారు రేలంగి గారి తాలూకు అసిస్టెంట్గా చేస్తారు. సామాన్యంగా అసిస్టెంట్లు మనం తోకగాడు లేదా చెంచా ఇలాంటి మాటలు వాడుతూ ఉంటాం. అందుకని ఆయన పేరు ఏమని పెట్టారంటే వాలతుల్య అని పెట్టారు. వాలం అంటే తోక, తోకతో సమానమైనటువంటి వాడు కాబట్టి ఆయన పేరు వాలతుల్యం. ఆయన ఈయన పేరు ఉత్తర కుమారుడు వస్తున్నాడంటే ఉత్త కుమారుడు వస్తున్నాడు అంటాడు ఎవరిని, రేలంగిని. అనగానే ఆయన అంటాడు, అసలు నా పేరు లోకోత్తర వీరకుమారుడురా, నీలాంటి వాళ్ళు పలకలేరని దాన్ని ఆది మధ్యాహ్న అంతం చేసి ఉత్తర కుమారుడు అంటే నువ్వు దాన్ని కూడా సరిగ్గా పలకట్లేదు ఏంట్రా వాలతుల్య అంటాడు. సో అందుకేనంటే ఎక్స్ట్రాడినరీ సాహిత్యంతో కూడినటువంటి, చాలా ఇంటలెక్ట్ వాడితే తప్ప అర్థం కానటువంటి, చాలా హై స్టాండర్డ్ ఉన్నటువంటి కామెడీని చేసినటువంటి వ్యక్తులు కేవీ రెడ్డి గారు లాంటి మహానుభావులతో పనిచేసినటువంటి వాళ్ళు. అంటే నాకు రమణ గారు పర్సనల్గా చెప్పారు, బాపు గారు రమణ గారు ఆమ్యామ్య అనే పదం ఆయనే కనిపెట్టారు. ఆయనే వచ్చి మాకు చెప్పారు, నేను స్క్రిప్ట్లో రాసింది కాదని రమణ గారు చెప్పారు. హీ సో గ్రేస్ఫుల్, ఆయన చాలా అంత గొప్ప రచయిత, అంత ఓపెన్ కాదు నాది కాదు ఆ నటుడిది అని చెప్పి క్రెడిట్ ఆయనకే అప్పచెప్పాడు. చాలా గొప్పది ఉంటుంది బుద్ధిమంతుల్లో. అందరూ స్నానానికి వెళ్తూ ఉంటారు. స్నానానికి వెళ్తుంటే పూజారి గారు అంటే నాగేశ్వరరావు గారు స్నానం చేసి వెళ్ళిపోతుంటే అందరూ ఆయనకి దండం పెడుతుంటే ఈయన అంటాడు, ఎవరు మనకి ఆ పూజారి గారికి ఏమంటారు ఆ గుళ్ళో ఉన్న దేవుడికి కూడా ఇంత భోజనం పెట్టే సాక్షాత్తు నిజమైన దేవుడు మన ప్రెసిడెంట్ గారు ఆయన సంగతి చూసుకోండి అని చెప్తూ కాలుజారి కింద పడిపోతాడు. చాలా దాన్ని ఆయన చేసే విధానం కానీ అసలు ఎక్స్ట్రాడినరీ టైమింగ్ కానీ, అండ్ ఆయన తాలూకు అండర్స్టాండింగ్ టువర్డ్స్ ఏ క్యారెక్టర్. ఎందుకంటే కేవలం కామెడీనే చేస్తామంటే మొదటి 3-4 సంవత్సరాలు చేయటం వరకు ఈజీ, 5వ సంవత్సరం నుంచి చేయటానికి ఏమి ఉండదు. బట్ 5వ సంవత్సరం నుంచి ఏం చేయాలంటే ఆ క్యారెక్టర్నే పట్టుకుని ట్రావెల్ చేయాలి. అందుకని అన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి మనకి బోర్ కొట్టలేదు. ఎందుకు మనకి ఎవరైనా బోర్ కొట్టరు అంటే, మన అమ్మ మనకి బోర్ కొట్టదు, మన నాన్న మనకి బోర్ కొట్టడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళలాగా ఉంటారు, మన ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయరు. ఒక నటుడు ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయాలి అనేటువంటి భయాన్ని తీసేయడం అంటే వాడికంటే గొప్ప నటుడు మరొకళ్ళు లేడు. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఫియర్లెస్ యాక్టర్స్ వీళ్ళంతా, ఎవరు అల్లు రామలింగయ్య గారు కానీ రేలంగి గారు కానీ ఎస్వి రంగారావు గారు కానీ వీళ్ళంతా. సో అందుకనే వాళ్ళు ఇప్పటికీ కూడా మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం, వాళ్ళని ఎందుకు మనం ఒక బుక్లాగా మనం చదవాలనుకుంటున్నాం, వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాం, వాటిని కొంచెం అటు ఇటుగా మార్చి వేరే క్యారెక్టర్లు మేము అందరం ఎలా రాయగలుగుతున్నాం, కొత్త వాళ్ళు ఎలా చేస్తున్నారంటే బికాస్ దేవర్ ఫియర్లెస్. వాళ్ళకి ఇప్పుడు ఈ జోక్ పేలకపోతే ఏంటి, ఇప్పుడు ఈ క్యారెక్టర్ పండకపోతే ఏంటి అనే భయం లేదు. దాన్ని వాళ్ళు ఇష్టపడి వాళ్ళు చేసి వెళ్ళిపోవటమే. అంటే ఒక రకమైనటువంటి నాన్ ఋషి కురితే కావ్యం అన్నారంటే, కావ్యం రాసేవాడు ఋషి కాకపోతే కావ్యం రాయలేడని చెప్పారు. అట్లాగా వీళ్ళందరూ ఋషులైపోయారా యాక్టింగ్ చేసి 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 ఒక స్థితికి వచ్చేసిన తర్వాత అనిపించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అందుకే వీళ్ళు మనకి బోరు కొట్టరు. ఎందుకంటే ఎలా అయితే ఆవకాయ బోరు కొట్టదు, గోంగూర బోరు కొట్టదు, వర్షపు జినుకులు బోరు కొట్టవు, ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతి బోరు కొట్టదు, ఇంటికి కట్టే మామిడి తోరణాల వాసన ఎప్పటికీ ఎలాగే ఇంపుగా ఉంటుందో, ఎప్పుడు పెట్టుకునే బొట్టు మనకి ఎంత అన్నిటికంటే గొప్ప అలంకారం అవుతుందో, ఎప్పుడు మనం చూసే గుడి ఎప్పటికీ మనకి బోరు కొట్టని ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుందో, అల్లు రామలింగయ్య గారు లాంటి గొప్ప కమెడియన్స్ కానీ నటులు కానీ మన జీవితంలో ఎప్పటికీ బోరు కొట్టని మనతో బాటే నడిచేటువంటి నిరంతర ప్రయాణికులు వాళ్ళు. అందుకనే వాళ్ళకి మళ్ళీ మొదట ఎక్కడ చెప్పాను మళ్ళీ అక్కడే పూర్తి చేస్తాను. ఎక్కడంటే అలాంటి వాళ్ళకి పుట్టికే ఉంటుంది కానీ అంతం మాత్రం ఉండదు. సినిమాకి క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు. నాకు తెలిసి అతి గొప్ప క్లైమాక్స్ ఉన్నటువంటి నటుడు, తండ్రి, మామ, మెగాస్టార్ లాంటి అల్లుని సంపాదించుకోగలిగాడు, అరవింద్ లాంటి కొడుకుని కన్నాడు,
బన్నీ లాంటి మనవణ్ణి, చరణ్ లాంటి మనవణ్ణి చూశాడు ఆయన. వాళ్ళందరి సక్సెస్ని చూశాడు, అంటే ఒక సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాడు ఆయన, అన్నీ చూశాడు. అట్ ద సేమ్ టైం మీకెవరికీ తెలియని బోల్డ్ అని కష్టాలు అనుభవించాడు ఆయన. చేతి కింద వచ్చిన కొడుకు చనిపోవడానికి చూశాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. అన్నిటికంటే గొప్పది ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే, నాకు అరవింద్ గారు వాళ్ళు చెబుతూ ఉంటే, వాళ్ళ ఇంట్లో అపోలో రూమ్ అని ఒక రూమ్ ఉండేదంటే, ఎవరైనా ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉండాలంటే ఆ ఇంట్లో ఉండాలని చెప్తారు. మనకి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చారిటీ చేయటం లేదా ఇంకోళ్ళకి సాయం చేయడానికి మనకి ధైర్యం ఉంటుంది, రేపు ఏది కాదనే ఒక నమ్మకం ఉంటుంది. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మన దగ్గర ఉంది పంచుకోవాలి అంటే మాత్రం వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళే ఉండాలి, చాలా గొప్పవాళ్ళే ఉండాలి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చేయటంలో ఒక తృప్తి ఉండొచ్చు, లేదంటే ఒక గెలిచామన్న సంతోషం ఉండొచ్చు, లేదా అవతల వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూద్దామని కోరిక ఉండొచ్చు. కానీ ఒక లేనివాడు చేసే దాంట్లో నిజంగా మానవత్వం మాత్రమే ఉంటుంది, ఇంకేముండదు అందులో. సో అలాంటి గొప్ప మానవత్వాన్ని ఉన్న అల్లు రామలింగయ్య గారికి మనస్ఫూర్తిగా నా నివాళి అర్పిస్తూ ఆయనకి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ముగించడానికి వచ్చే మొట్టమొదటి అవకాశాన్ని వాడుకోమని చెప్తారు. ఆ అవకాశాన్ని వాడుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభ సాయంత్రం, నమస్కారం.